ఎన్నికల ఫలితాలపై తమకు ఎలాంటి టెన్షన్ లేదన్నారు టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు. భీమిలిలో భారీ మెజారిటీతో గెలవబోతున్నానని చెప్పారు ఆయన. ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమంటున్నా గంటా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే ఉత్కంఠ ఇప్పుడు రాజకీయ పక్షాలతో పాటు ప్రజలను నరాలు తెగే పరిస్థితిని సృష్టిస్తోంది. అభ్యర్థులైతే పూర్తిస్థాయి టెన్షన్లో, ఎవరి మెజార్టీలను వారు లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర గంటా శ్రీనివాసరావు ఉన్నారు. సార్, ఏంటి టెన్షన్గా ఉన్నారా, ఎలా ఉండబోతుంది ఫలితం? ఏమి టెన్షన్ లేదు, చాలా రిలాక్స్డ్గా ఉన్నాం. ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ ఆల్ ఒక 2-3 వీక్స్ ముందే కూటమి 100% ఘన విజయం సాధించబోతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఆ రిఫ్లెక్షనే మొన్న పోలింగ్లో కూడా క్లియర్గా కనిపించింది. కేవలం ఎగ్జిట్ పోల్స్లో కొంతమంది కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏదో చిన్న చిన్న సర్వే సంస్థలాంటివి కొంతమంది చెప్పారు తప్ప అదర్వైజ్ ఇట్స్ క్రిస్టల్ క్లియర్. ఎలక్షన్ అనేది ఏకపక్షంగా జరిగింది. 100% భారీ మెజార్టీతోటి ఎక్కువ సీట్లు, గతంలో ఇప్పుడు 2 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకుపోతా ఉంది. అంటే గతంలో లేని టఫ్ ఫైట్ని సరి గంటా శ్రీనివాసరావు ఫేస్ చేశారనేది ఒక విస్తృతమైన ప్రచారం పార్టీ వర్గాలు కావచ్చు, బయట కావచ్చు. నిజంగానే అంత టఫ్ ఫైట్ జరిగిందా భీమిలో? ఎలా చూడాల్సి ఉంటుంది భీమిలి ఫలితాన్ని? అన్ని ఎలక్షన్లో నాకు ఈజియెస్ట్ ఎలక్షన్ నాకు ఇదే ఎలక్షన్ వస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కూడా ప్రజలు వాళ్ళు వెల్కమ్ చేసే తీరు, వాళ్ళు చూపించే ఆదరణ, వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ ఇప్పుడు దాకా పోటీ చేసిన అన్ని ఎలక్షన్లో కంటే చాలా చాలా కంఫర్టబుల్ ఎలక్షన్ నాకు భీమిలి మొన్న పోటీ చేసిన ఎలక్షన్ అనిపిస్తుంది. అంటే ఎగ్జిట్ పోల్స్లో మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి, అవి ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది అనుకుంటున్నారు? అంటే మీకున్న ఈ గడిచిన ఒక 20 ఏళ్ల నుంచి ఎలక్షన్స్ వస్తున్నారు, మీకున్న అనుభవంతో ఎలా చెప్పగలుగుతారు? గత 25 సంవత్సరాలు పాలిటిక్స్లో పబ్లిక్ లైఫ్ ఉన్న వ్యక్తిగా నాకు ఈ ఎగ్జిట్ పోల్స్ లేకపోతే సర్వేలు లేకపోతే ఇంకోటి అవసరం లేదు. నేను నా అనుభవంతో చెప్తా ఉన్నాను. గతంలో ఎప్పుడు చూడండి ఒక పాజిటివ్ ట్రెండ్ మన ఎలక్షన్లో కనిపించింది. ఒకటి మీకు పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్లో మన వాళ్ళు పోలింగ్ సరళ చూసిన తర్వాత, రెండోది ఏదైతే మీకు హైదరాబాద్ నుంచి కానీ చెన్నై కానీ లేకపోతే బెంగళూరు కానీ వివిధ ప్రాంతాల నుంచి ఓటింగ్ కోసం వాళ్ళు ప్రజలు తరలివచ్చిన తీరు, అంతకుముందు మన సంక్రాంతి పండుగలకు కానీ టోల్ గేట్ల దగ్గర జామ్ అయిపోవటం ఎలా జరిగిందో, అంతకంటే ఎక్కువ ట్రైన్స్లో బస్సుల్లో యాలాడుతూ వచ్చి వాళ్ళు ఓట్లేసిన తీరు. ఇంతేకాకుండా జనరల్గా 7 గంటలకి ఓటు అంటే నేను ఓటు వేయడానికి వెళ్ళాను, 7 గంటలకల్లా వేసి మళ్ళీ కాన్షియస్కి వెళ్ళాలి. అప్పటికే దాదాపు 300-400 మంది క్యూలో ఉన్నారు, 6 గంటల నుంచి వచ్చి క్యూలో ఉన్నారు. అది ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు. అంతేకాకుండా పోల్ పర్సంటేజ్ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 81.6%. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కసి ఈ ప్రభుత్వం మీద, ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని బైబై చెప్పాలని ఒక కసి ప్రజల్లో కనిపించింది. అందుకే ఇంత పెద్ద టర్నౌట్ అయింది. ఆ రిఫ్లెక్షన్ రేపు కౌంటింగ్లో కూడా రాబోతా ఉంది. నేను ఎగ్జిట్ పోల్స్లో కూడా ఏదో 1 or 2 ఏజెన్సీస్ కన్ఫ్యూజ్ చేయడం కోసం చెప్పారు తప్ప మెజారిటీ క్లియర్గా కూటమికి ఇచ్చారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అనేది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో గెలబోతా ఉంది. ఓవరాల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమేనని ఒక ధీమాను గంటా శ్రీనివాసరావు వ్యక్తం చేస్తున్నారు. ఆయన తన గెలుపు మీద కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. గడిచిన అన్ని ఎలక్షన్లతో పోలిస్తే ఇది చాలా కంఫర్టబుల్ ఎలక్షన్గా తాను తీసుకోగలిగానని కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.